యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టులో 22 రోజుల నుండి ఉపాధి కోల్పోయిన 300 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు యాదగిరిగుట్టులోని గోశాల ప్రాంగణంలో బిర్లా ఫౌండేషన్ సౌజన్యంతో 25 కిలోల బియ్యం అందజేశారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య మరి మా ఓట్ల తోటగా నువ్వు ఎమ్మెల్యే అయింది మా ఓట్ల తోటగా నువ్వు విప్ అయింది మరి ఎందుకు ఇలా నోరు మెదపట్లేదు నోరు కదపట్లేదు ఎక్కడో ఇంట్లో ఉండి మాట్లాడు కాదు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి అవసరం ఉంది నా కార్మికుల పట్ల మాట్లాడి అవసరం ఉంది ఇలా ప్రభుత్వంలో నువ్వు ఒక బాధ్యత ఉన్నావు ఈ విధంగా మనం మనది ప్రభుత్వం చీఫ్ గొంగిడిగా అధ్యక్షుడు చేయమను కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదు కేసీఆర్ ఎందుకు దిగిరాడు కేసీఆర్ అభివృద్ధి కోసం స్థానికంగా మనం భూమి కోల్పోయినాం షాపులు కోల్పోయినాం దుకాణాలు కోల్పోయినాం ఆర్టీసీ పరంగా కూడా ఆర్టీసీలకు 50 రోజులు నిరాదీక్ష చేసిన కేసీఆర్ మండి చేయ చూపిండు మనం ఉద్యమం చేస్తే తప్ప కేసీఆర్ కు సురుకుద తప్ప ఇక్కడ ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తే తప్ప కేసీఆర్ దిగిరాడు మరి మా ఒక్క తోడు గెలిచా నువ్వు ఎందుకు మాకు సంఘీభావం తెలిపావు ఎందుకు నువ్వు మా దీక్షకు రావు ఎందుకు ఎన్నుకొని నడిపిస్తున్నావు ఇలా ఒక్క పార్టీలు లేని ఆటో వాళ్ళు కనీసం 300 ఆటోలు ఉంటే అలా 5 పార్టీలు ఉంటాయి పార్టీలు ఎక్కడ అనుకోని స్థానికంగా స్వామివారి నమ్ముకొని ఉన్నాం కాబట్టి స్వామివారి సేవలో ఉన్నాం కాబట్టి మా జీవితాంతం మేము మా పిల్లలందరం ఇక్కడ ఉంటాం అధికారులు ఏమంటారు పోతారు ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 కోట్లు పెట్టి గుట్ట అభివృద్ధి చేస్తున్నాడు మరి నీ ఫామ్ హౌస్ లో ఎక్కడ అమ్మి కట్టా గుట్ట మన డబ్బు మీరు ఆటో కార్మికులు రూపాయి రూపాయి కట్టే ట్యాక్స్ మీరు కట్టే ట్యాక్స్ వల్లనే 1200 కోట్లు అయినాయి చూడడానికి నువ్వు ప్రభుత్వంలో ఒక విప్పుంటి కూడా ఏ రకంగా పనిచేస్తున్నావు ఏ రకంగా కార్మికులు వండా ఉన్నావు అక్కడ ఆర్టీసీలకు కానీ ఇక్కడ భూములు కోల్పోయినా కానీ షాపులు కోల్పోయినా కానీ ఎవరికి కూడా నువ్వు భరోసా అయినప్పుడు నువ్వు ప్రభుత్వం ఉండి వేస్తే నువ్వు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే నువ్వు కేసీఆర్ నొప్పిస్తావా మెప్పిస్తావా మా ఆటో కార్మికులను ఖచ్చితంగా కొండపైకి నడిపి పాలాభిషేకం కాదు నీకు నెయ్యాభిషేకం చేస్తాం ఆ తమ్మునికి ఉందా గుట్టపైకి వెళ్ళినప్పుడు ఎంతో వంపులు దింపలతోటి పస్తులు ఉండాలా సరే ఒక పూట లేనే సరే ఒక పూట సాధించే వరకు మనం కొట్లాడదాం మీ ఎంత ఇంతమంది లీడర్లు ఉంటారు నేనుంటా అవసరమైతే మళ్ళొకసారి నిలవరకు మన పెద్దలు ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తీసుకొచ్చి ప్రతి